మేడిగడ్డలో పిల్లర్ గుంగింది, పేపర్లన్నీ రాసినాయి. తెల్లారే సెంట్రల్ ఏజెన్సీస్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినాయి. 3 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు మేడిగడ్డను సందర్శించారు. మేడిగడ్డను సందర్శించిన రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని ఆ మేడిగడ్డ అనేటువంటి రిజర్వాయర్ మీద నిలబడి వారు మాట్లాడిన మాట, కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని చెప్పి మాట్లాడినారు. ఇది నేను చెప్తున్న కవిత్వం కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన కవిత్వం కాదు. వారి నాయకుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ అనేటువంటి కట్ట మీద నిలబడి మాట్లాడినటువంటి మాట, కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని చెప్పారు. ఇదే రాహుల్ గాంధీ గారు అదే మేడిగడ్డ దగ్గర మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఏం చెప్తుందంటే, ఇదే పేపర్లో రిపోర్ట్ అయినటువంటి వార్తనే చదువుతున్నాయి, ఇది నా సొంత కవిత్వం కాదు. ఆ రోజు వారు ఏం చెప్పిందంటే, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ 100,00,000 దోచుకున్నారని, తాము అధికారంలోకి వస్తే ఆ సొమ్మును వసూలు చేసి ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అన్న ఇది నా సొంత కవిత్వం కాదు, మళ్ళీ చెప్తామని. చాలాసార్లు టీవీలలోకి వచ్చి కాంగ్రెస్ పెద్దలు అడుగుతారు, జనధన ఖాతాల లోపలికి 15,00,000 వచ్చినాయని అడుగుతుంటారు. నాకు తెలియదు మరి, మేము అన్నట్టు ఇక్కడ లేదు. అది మోడీ గారు అన్నట్టు ఒక వీడియో ఒక ఆడియో చూపెట్టి మరి నేనైతే ఒక 50 సార్లు అడిగిన, అన్ని టీవీ ఛానల్ చర్చలలో అడిగిన, ఏడు రాలేదు. కానీ ఇది మొన్న అన్న 4 రోజుల కిందట మేడిగడ్డ గుంగినప్పుడు ఫోటోలు కూడా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి ఇద్దరే కనబడతారు, వేరే వాళ్ళు కనబడరు మీకు ఆ కట్ట మీద. ఇది రాహుల్ గాంధీ గారు, ఇది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు స్వయాన చూపిస్తున్నారు, రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ చెప్పినారు. ఏమని, కేసీఆర్ 100,00,000 దోచుకున్నాడు, మేము అధికారంలోకి రాగానే ఆ కేసీఆర్ దగ్గర నుంచి ఆ సొమ్మును కక్కిస్తాం, కక్కించినటువంటి ఆ సొమ్ముని పేద ప్రజల బ్యాంకు ఖాతాలలో వేస్తామన్నారు. ఇది ఆన్ రికార్డులో పత్రికలలో రిపోర్ట్ అయినటువంటి అంశం. ఇంకొక దినపత్రిక రిపోర్ట్ చేసింది, కాళేశ్వరం కరప్షన్ రావు బాయ్ బాయ్ అని చెప్పారు. 4 ఏళ్లకే ఎట్లా కుంగింది, సర్కారుపై రాహుల్ ఫైర్, మేడిగడ్డ పరిశీలన, కాళేశ్వరం పేరు చెప్పి కేసీఆర్ దోచుకున్నారు, నాసిరకం పనుల వల్లనే పిల్లర్లు కుంగాయి. ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాట, ఇంకొక పత్రిక లోపల రిపోర్ట్ అయినటువంటి అంశం. నేను ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, అవును చెప్పిండ్రు చేస్తారు కదా అని వాళ్ళు వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాలి, తిన్నటువంటి పైసల్ని కక్కియాలి, పేద ప్రజలకి భారంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల సిబిఐ విచారణ జరగాలని తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది.